న్యాయ వ్యవస్థ పరిధి దాటి శాసన వ్యవస్థలో జోక్యం చేసుకుంటోంది, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటుంది. వాళ్ళందరినీ కూడా తమ కింద సబార్డినేట్లుగా చూడటం ప్రారంభించింది. అంటే తాము అధిపతులం, మిగతా వాళ్ళందరూ తమ కిందే అన్నటువంటి ధోరణి అవలంబిస్తోంది. ఇది మిగతా వ్యవస్థలకు నచ్చట్లేదు, కానీ దమ్ముతో ఎదుర్కొనేటటువంటి శక్తి లేదు. కానీ నరేంద్ర మోడీ కాస్త ప్రజల నుండి ఎన్నికైన వాడు కావడం, ప్రజాదరణ ఎక్కువ ఉన్నవాడు కావడంతో ఇప్పుడు తెగించినట్టే కనబడుతుంది. మొన్న ఏకంగా చీఫ్ జస్టిస్ ఉన్న వేదిక మీదనే ఒక పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ మీదన, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది ఒక ప్రభుత్వపు అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ. దాని మీద ఎవడో గొట్టంగాడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేస్తే సుప్రీంకోర్టు ఇంకే పని లేనట్టు దాదాపు లక్షల్లో కేసులు పెండింగ్లో ఉంటాయి, అవన్నీ చూడకుండా దీని మీద విచారణ జరిపి ఆ తర్వాత అదేం లేదు సెంట్రల్ విస్టా జరుపుకోవచ్చు అని చెప్పింది. అందుకనే ఆయన ఆ రోజు ఒక చొరక వేశారు. ఏమని, సుప్రీంకోర్టుకి ఇప్పుడు అదేదో 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కొత్త బిల్డింగ్ కోసం, అలాగే టెక్నాలజీ కోసం ఇచ్చారు, దీని మీద ఎవరన్నా పిల్లేస్తే ఎంకరేజ్ చేయబాకండి అని చెప్పి ఓ చొరక వేశారు. అంటే ప్రధానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో జడ్జీలు హీరోలు అవ్వడం కోసం, వ్యవస్థలను వెదవలన చేయడం కోసం ప్రయత్నిస్తున్నారన్నటువంటి పరోక్షంగా చెప్పుకొచ్చు. ఇప్పుడు అట్లాగే నిన్న మరొక చొరక వేశారు సుప్రీంకోర్టుకి. తాజాగా ఈ రోజుల్లో కుచేలుడు కృష్ణుడికి అటుకులు పెట్టినా సరే సుప్రీంకోర్టు దాన్ని అవినీతిగా అభివర్ణిస్తుంది అంటూ సుప్రీంకోర్టుకి చొరక వేశారు ఆయన. ఎట్లాగా, ఆచార్య ప్రమోద్ జీకి సంబంధించిన ప్రోగ్రాంలో పాల్గొని, ప్రమోద్ జీ మీరు నాకు కేవలం అభిమానం మాత్రమే ఇచ్చారు, మీరు నాకు ఏమీ ఇవ్వకపోవడం మంచిదైంది, అప్పట్లో కుచేలుడు శ్రీకృష్ణుకి అడుగులు పెట్టినా చాలు వెంటనే సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలు చేయబడేది, సుప్రీం వాళ్ళు కూడా శ్రీకృష్ణుడు అవినీతిలో ఉన్నాడు, శ్రీకృష్ణుడు అవినీతి చేస్తున్నాడని తీర్పిచ్చేవాళ్ళు అంటూ ఒక ఘాటైనటువంటి ప్రతి వ్యవహారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుందన్నటువంటి ఒక చొరకని స్వయంగా నరేంద్ర మోడీ పెట్టడం అంటే సంథింగ్ ఏదో జరగబోతోంది.